वेलकम टू माय चैनल इवेला मी अंदर को स्पेशल पर्सन इंट्रोड्यूस चेदाम अनुकुंटुन्नानु अदि एवरो कादु मा जोरो 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 सो वीडु मा लाइफ लोकि वच्चाक चाला स्पेशल मोमेंट्स उन्नायंडि अवन्नी इवेला ई वीडियो लो मीतो शेयर चेसुकुंदाम अनुकुंटुन्नानु वाडी 30 डेस नुंचि 5 मंथ्स जर्नी ई वीडियो लो चूपिस्तानंडि इदि वाडी इंट्रोडक्शन वीडियो तो नेक्स्ट वीडियो नेनु वाड़ी फूड डेली केयर समर केयर अन्नी वीडियो चेस्तानु प्रती ओक्कटी मीकु डीटेल गा चेप्तानंडी सो एवरैते पप्पीस कोत्तगा तीसुकुन्नारो एलांटी केयर तीसुकोवालो नेनु वाड़िकी प्रती ओक्कटी वीडियो लो चेप्तानंडी सो इप्पुडैते इदी इंट्रोडक्शन वीडियो लेट्स गो इंटू दि वीडियो शिज़ु अंड डिसाइड अयिन तर्वात మా తెలిసిన వాళ్ళకి షిజు ఉంటే చాలా మందిని కనుక్కున్నాము దాంట్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయంటండి సో నోస్ మెయిన్ గా నోస్ చూసి డిసైడ్ చేసుకోవాలంట క్వాలిటీ ఆఫ్ షిజు అనేది నోస్ మొత్తం లోపలికి ఉంటది కొంచెం బయటికి ఉంటే మాత్రం అది ఒరిజినల్ బ్రీడ్ కాదంట క్రాస్ బ్రీడ్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కొంతమంది ఏమో 20 ఫింగర్స్ మనలాగా 5 ఫింగర్స్ ఉండేటట్టు చూసుకోమని చెప్పి చెప్పారు కొంతమంది ఏమో లైక్ 4 ఏ ఉంటాయి అలా అయినా బానే ఉంటది క్వాలిటీ ఆఫ్ ది బ్రీడ్ చెక్ చేసుకోవాలి చూస్తే మంచి హెల్తీగా ఉందా లేదా అనేది ఇంకొకటి అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ అండి పెట్ షాప్ నుంచి తీసుకొచ్చే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ టెస్ట్లు చెప్పివ్వండి పారో వైరస్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది మనకి కోవిడ్ ఎలాగో వాటికి పారో వైరస్ అలా సో పారో వైరస్ వచ్చింది అని అంటే డెత్ రేటే ఎక్కువ ఉంటుందండి రికవరీ రేట్ కంటే సో మనం తీసుకునేటప్పుడే చాలా క్వాలిటీగా అన్ని టెస్టులు చేయించుకొని తీసుకొని జాగ్రత్తగా తీసుకుంటే బెటర్ అండి ఒక్కసారి మన ఇంటికి వచ్చిన తర్వాత దానికి ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే మనం అంత ఈజీగా అయితే తట్టుకోలేము సో అన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్ని తెచ్చుకోండి నేను దాన్ని 30 డేస్ ఉన్నప్పుడు తీసుకొచ్చానండి మా దగ్గరికి వచ్చినప్పుడు అది నైట్ ఆల్మోస్ట్ 9-10 అయిపోయిందండి దాన్ని తీసుకొచ్చాము సో ఆ టైంకి ఆల్రెడీ వాళ్ళు ఫీడ్ చేసే ఇచ్చారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అది కొంచెం మమ్మల్ని చూసి మా అట్మాస్ఫియర్ అడ్జస్ట్ అయ్యి అందులో టైల్స్ మీద దానికి నడవడం ఫస్ట్ రాలేదు చాలా స్లిప్పరీ అయిపోయింది కొంచెం నేర్చుకునేసరికి ఒక 1 వీక్ పట్టింది దానికి అన్నిటికీ ఫస్ట్ డే అయితే చాలా ఇబ్బంది పెట్టేసింది పడుకోవడానికి నేనైతే ఆ రోజు నైట్ మొత్తం పడుకోలేదు నా ఒళ్ళోనే పడుకుంది అండ్ రిక్వైర్మెంట్స్ నా వాడికి ఎంత లవ్ ఉంటుందంటే అసలు మీద మీదకి వచ్చేస్తాడండి వాడు మేము కనపడితే వాడిని వదిలిపెట్టి మేము బయటకు కనీసం రెస్టారెంట్కి వెళ్ళాలన్నా కూడా ఆలోచిస్తాం పెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకొని మరీ వాడిని తీసుకొని వెళ్తాము ఒకవేళ మరీ ఇంకా వాడిని తీసుకొని వెళ్ళలేము అంటే కనుక ఇంట్లో వాడికి చెప్పేసి వెళ్తాం వస్తాము అని బట్ మేము వచ్చే వరకు వాడు ఆ డోర్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటాడే తప్ప అసలు కనీసం అలా వెళ్ళి కాసేపు పడుకుంటాను మమ్మీ వచ్చే వరకు అని మాత్రం అస్సలు ఉండడండి వాడికి టీవీ చూడడం అంటే చాలా ఇష్టం అండి అఖండ మూవీ అయితే వాడి ఫస్ట్ సినిమా అదే చూడడము కంప్లీట్ సినిమా చూశాడు మేమన్నా పడుకున్నాం కానీ వాడు కంప్లీట్ సినిమా చూశాడండి బాలయ్య ఫ్యాన్ అనుకుంటాను సో అఖండ కంప్లీట్ మూవీ చూసేసాడు వాడు మా జోరో గారు ఫస్ట్ టైం బయటికి వచ్చాడండి 1.5 మంత్ అయిన తర్వాత మా డోర్ బయటికి తీసుకొచ్చాము మేము ఫస్ట్ టైం పోటీ ట్రైనింగ్ చేపిద్దామని చెప్పి డోర్ బయటికి అక్కడ మా ఎక్కడైతే కారిడార్ ఉందో అక్కడ వరకే తిప్పామండి బయటికి తీసుకెళ్ళలేదు బికాస్ వెట్ ఇచ్చిన సజెషన్స్ ప్రకారం 3 మంత్స్ వరకు మనం వాటిని వాకింగ్ కానీ బయటికి కానీ ఎటు తీసుకెళ్ళకూడదు సో దట్ వాటికి సేఫ్గా ఉంటుంది ఎలాంటి వైరస్ అటాక్స్ ఉండవండి ఇవ్వండి మా జోరో గారిని ఎలా తీసుకొచ్చాం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం ఏ జాగ్రత్తలు తీసుకున్నాము కొన్ని బెస్ట్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకున్నానండి సో మరిన్ని వీడియోస్లో మీకు డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేరింగ్ ఫుడ్ అనేవి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్